పేదల భూములకు పూర్తి స్థాయి రక్షణ కల్పించేందుకు జగన్ సర్కారు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును తీసుకొచ్చింది. వందేళ్ల నాటి రికార్డుల కారణంగా రాష్ట్రంలో లెక్కలేనన్ని భూ వివాదాలున్నాయి. వీటిని నివారించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టి అన్ని భూములకు పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు కల్పించనుంది. అయితే ఈ చట్టంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై దిమ్మ తిరిగేలా సమాధానమిచ్చారు ఏపీ సీఎం జగన్. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూ వివాదాల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిందే ఈ చట్టం. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రతి ఒక్కరికి వారి భూములపై పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు లభిస్తాయి. కానీ ఎన్నికల వేళ యెల్లో గ్యాంగ్ దీనిపై ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఈ చట్టం వల్ల పేదల భూములను ప్రభుత్వం లాగేసుకుంటుందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. ప్రస్తుతం ఏపీలో ఉన్న భూములకు సంబంధించి 30కి పైగా రికార్డులుండగా అవన్నీ వందేళ్ల క్రితం చేసిన సర్వే ఆధారంగా రూపొందించినవి. భూ వివాదాలు తలెత్తి ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సరైన రికార్డులు లేని కారణంగా చాలా మంది యజమానులు తమ సొంత భూములను సైతం కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం సూచనల మేరకు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు రూపకల్పన చేసింది సీఎం జగన్ ప్రభుత్వం. వాళ్ళ భూముల కోసము ఎవరు చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదు. ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. ఈ చట్టం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,000 రెవెన్యూ గ్రామాల్లో పూర్తి స్థాయి సర్వే నిర్వహించి భూమి యజమానికి పూర్తి స్థాయి హక్కు కల్పిస్తారు. తద్వారా వారి వారసులకు సైతం భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కలిగే అవకాశం లేదు. మరోవైపు ఈ సర్వే వల్ల రాష్ట్రంలో సాగులో ఉన్న భూమితో పాటు వ్యవసాయేతర భూముల వివరాలన్నీ పకడ్బందీగా రికార్డులకెక్కుతాయి. రాష్ట్రంలో 17,000 సంబంధించిన రెవెన్యూ గ్రామాలుంటే ఇప్పటిదాకా 6,000 రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి. రాబోయే ఇంకా 1.5-2 సంవత్సరాలలో పూర్తిగా 17,000 గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. సర్వే పూర్తయిన తర్వాత ఎలాంటి వివాదం లేని భూములను టైటిల్ రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఇక వివాదంలో ఉన్న వాటిని పరిష్కరించేందుకు జిల్లా స్థాయితో పాటు రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తారు. ఒకవేళ రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పు పైన అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించే అవకాశం కల్పిస్తోంది ఈ చట్టం. టైటిల్ రిజిస్టర్లో నమోదైన భూమిపై 2 ఏళ్లలోపు అభ్యంతరాలేవీ లేకపోతే ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. తద్వారా భవిష్యత్తులో సదరు భూములు కబ్జాకు గురయ్యే అవకాశాలు కూడా ఉండవు. ఈ భూములకు ప్రభుత్వం పూర్తి స్థాయి గ్యారంటీ ఇవ్వడంతో పాటు ల్యాండ్ టైటిల్స్ కు ఇన్సూరెన్స్ కూడా చేస్తోంది. దానివల్ల భూ యజమానులు నష్టపోయే అవకాశం ఏమాత్రమూ లేదు. ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదానికి ఏకంగా ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము కూడా ఉండకుండా చూడాలి అనేదేమీ బిడ్డ. టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రజల మేలు చేకూర్చే ఇలాంటి చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు చంద్రబాబు. కానీ రాష్ట్రంలోని భూములన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించేలా పకడ్బందీగా ఈ చట్టాన్ని రూపొందించారు. దీనివల్ల ప్రజలకు మేలే తప్ప కీడు జరిగే అవకాశం మాత్రం లేకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం సైతం దీన్ని ఆమోదించింది. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్.